అదే రకమైన వ్యక్తిగత చర్యలు తీసుకునే దానికి కూడా మేమే వెనుకాడము. మిమ్మల్ని ఆడ పాతాళం లోకంలో ఉన్నా కూడా మిమ్మల్ని తీర్చిపెట్టము. తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే 2.5 గంట సేపు బ్లాంకెట్ వేసి క్యాప్స్ వేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అంతా ఒక 2.5 గంట 3 గంటలు పట్టింటుంది. 2.5 గంట సేపు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఇట్లా నాకు టచ్ అవుతా ఉంది, ఇట్లే పెట్టినారు పిస్టల్. 2.5 గంట సేపు రామకృష్ణారెడ్డి సీఏకి హ్యాండ్ ఓవర్ చేసినంత వరకు కూడా నువ్వు సమాధానం చెప్పకపోతే నిన్ను షూట్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయంటారు. నాకు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియక అడుగుతానా, ఏం షూట్ చేస్తాం చంపుతాం అంటే ఏం నేనేమైనా అనాథన కొడుకు అనుకున్నారా? నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, ఒక బాబాయ్ ఉన్నాడు, ఇంకా రెడీగా మా అబ్బాయి ఉన్నాడు. ఏం ఇంకోటి తర్వాత రాజారెడ్డి ఏం హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడా? రాజారెడ్డిని చంపుతేనే ఆయన చంపమన్నాడు. మాకన్నా ఇంతమంది ఉన్నారు, ఇతర నీకెవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉండే బాబాయిని చంపుకున్నావు, ఇతర నీకెవరున్నారు? అక్కడికి వచ్చే ఇట్లా పోలీసులను అడ్డ పెట్టుకొని పోలీసుల చేత మా మీద ఇంకా నీకు ధైర్యం నా మీద నన్ను అడ్డు తొలగించుకోవాలా? మీరు పెద్ద కుటుంబం అంటున్నారు కదా, వయస్సు కుటుంబం, 5-6 మందిని పంపించి రవిని లేపేయమని చెప్పు ధైర్యంగా మగోని మాదిరి. అట్లా కాకుంటే లక్షల కోట్లు సంపాదించుకునే కదా, దాంట్లోంచి 10 కోట్లు తీసి కిరాయం తగులకిచ్చి వాళ్ళతో ఏదైనా చెప్పి నీకు నిజంగా అంత చంపాలనుకుంటే ఇదేంది? ఇది పోలీసులను అడ్డ పెట్టుకొని పోలీసులతో ఈ రకంగా కిడ్నాపులు, ఈ రకంగా హత్యా ప్రయత్నం చేయరు. దీని ఇట్లా పోలీసులను అడ్డ పెట్టుకొని చేసేదాన్ని మా పులివెందుల్లో గాండు నా కొడుకుల పని, ఆడింగల నా కొడుకుల పని అంటారు. ఇది అశోక్ రెడ్డికి వర్తిస్తుందా, జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుందా వాళ్ళే ఆలోచన చేసుకోవాలా. ఇది గాండు నా కొడుకుల పని అంటారు మా పులివెందుల్లో. అది వాళ్ళకి ఏ రకంగా అనుభవించుకుంటారో అదైతే కాదు. రాజారెడ్డి ఇందాక చెప్పినట్టు హార్ట్ అటాక్ వచ్చేయమని చనిపోయినాడా? రాజారెడ్డి హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి ఎంత భయపడినాడో మా పులివెందుల వాసికి మాకు తెలుసు. ఏమి ఆ తర్వాత మీ వైఎస్ బతుకులు ఏమైనా మాకు తెలియదనుకున్నారా? ఆ కాడికి పర్సనల్ కాడికి తర్వాత మనుషులు అంత మంది ఇచ్చే స్థాయికి ఏమైనా వచ్చి ఇక్కడేం చూస్తూ అంటే నా నగను చంపుతానే అవుతుందా? నాకేమైనా ఎవరు లేరనుకున్నారా ఏంది? కాబట్టి ఇదంతా కూడా చాలా చాలా వచ్చేసి దారుణమైన విషయాలు ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే ఇంకా దారుణం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ రకంగా చేయడం అనేది ఇంకోటి సింపుల్గా అతను పులివెందుల పర్యటనకు వచ్చినాడు. నువ్వు మీకు ముందు ఏం ఆస్తులు లేవు, 2004లో మీ ఫాదర్ సీఎం అయిన తర్వాత పులివెందుల్లో అన్ని బంగ్లాలు కట్టుకున్నాడు, ఇడుపులపాయలో బంగ్లాలు కట్టుకున్నాడు, బెంగళూరులో మహా ప్యాలెస్ కట్టినాడు, లోటస్ పండ్లో కట్టినాడు, తాడేపల్లిలో కట్టినాడు, ఇంకా ఇవన్నీ చాలామని లండన్లో కూతురు పేరుతో 500 కోట్లతో పెద్ద ఏదో ఇండ్లు కూడా కట్టుకున్నాడు. మీరు ఇన్ని కట్టుకొని ఇన్ని చేసుకుంటే మేము మా పులివెందుల్లో మా కార్యకలాపాలు నిర్ణయించుకునే దానికి ఒక చిన్న ఆఫీసు కట్టుకుంటే కూడా నువ్వు దానికి ఓర్చలేవా, దానికి ఇంత రాద్ధాంతం చేస్తావా? అంటే మేము చిన్న ఆఫీసు కూడా మీరు కట్టుకోకూడదా? పులివెందులకు వచ్చినప్పుడు ఆ రూట్లో పోతాం, మా ఆఫీస్ చూసినాడు, ఆఫీస్ చూసి ఆయన అన్ని భవంతులైనా కట్టుకోవచ్చు కానీ మేము కార్యకలాపాలు కట్టుకునే దానికి కూడా చిన్న భవంతి కట్టుకుంటే కూడా ఓడ్చకుండా ఈరోజు ఇంత రాద్ధాంతం చేసినాడు. మేము జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తాను, నువ్వు తిక్క తిక్క పిచ్చి పిచ్చి జీవాలన్నీ తీసినావు కదా, జీవో నెంబర్ 1 అంటావు, తర్వాత ఇప్పుడు కొత్తగా అయితే పాస్బుక్ల మీద అంతా జగన్ రెడ్డి ఫోటో, ఇప్పుడు లేటెస్ట్గా రిజిస్ట్రేషన్స్ చేస్తే ఒరిజినల్ మనకీరంట, ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జిరాక్స్ మనకి ఇస్తానంట, కొత్తగా ఏదో సర్కులర్ కూడా పెట్టి ఇట్లా పిచ్చి పిచ్చి జీవోలు పిచ్చి పిచ్చి తిక్కచేసలన్నీ చేస్తున్నావు కదా. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ఏదే కానీ కార్యకలాపాలు కానీ పొలిటికల్ యాక్టివిటీ చేయకూడదని చెప్పి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో 151 మంది ఉన్నారు కదా, నీకు అసెంబ్లీలో చట్టందే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 5 ఏళ్ళు ఎవరే కానీ కార్యకలాపాలు కానీ పార్టీ యాక్టివిటీ చేయకూడదని ఒక బిల్లు పెట్టి చట్టందే. అప్పుడన్నా మేము ఓరుకుండి 175 బదులు 174 కాన్స్టిట్యున్సీలు అయినా ఓరుకుంటాం. ఇదేందయ్యా ఇది? ఆఫీస్ కట్టుకున్నాడని తప్పుడు కేసు పెడతారు, ఇంకోటి చేశారని తప్పుడు కేసు పెడతారు. కాబట్టి ఈ ఇట్లాంటి వాటికి ఎవరు బెదిరేది లేదు. ఇంకోటి ఏ రోజు కూడా మీరు నా వీడియోస్ నా క్లిప్పింగ్స్ చూడండి, ఎప్పుడు కూడా నేను మీడియా సందర్భంగా ఒక అన్పార్లమెంట్ వర్డ్ కూడా ఎప్పుడు నేను వాడేవాని కాదు. కానీ ఈరోజు మా కార్యకర్తల వాళ్ళు కూడా నువ్వు స్మూత్గా ఉంటే కాదన్న, అసలు నువ్వు ఈ రకంగా మాట్లాడుకుంటే పులివెందుల ప్రజలు కూడా హర్షించే పరిస్థితులు లేరు. కాబట్టి నేను అందరికీ ముఖ్యంగా పులివెందుల ప్రజలకు
అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తానా, ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా అందరూ కూడా గమనిస్తూ ఉండండి. మీకు సరైన టైం వస్తుంది, సరైన టైం వచ్చినప్పుడు సరైన రీతిలో ఈ మూర్ఖునికి బుద్ధి చెప్పమని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. పోలీసులు నిర్బంధించినప్పుడు సీఏ అసెంబ్లీ మీద మాట్లాడారా? పోలీసులు నన్ను నిర్బంధించినప్పుడు అశోక్ రెడ్డి లేడు అక్కడ. అశోక్ రెడ్డి నేను ఐడెంటిఫై చేస్తాను కాబట్టి అశోక్ రెడ్డి లేడు అక్కడ. అశోక్ రెడ్డి ఎప్పుడు వచ్చింటాడంటే నాకు మాస్కులు వేసి హ్యాండ్ కప్స్ చేసి నన్ను రూమ్లో డార్క్ రూమ్లో పెట్టినప్పుడు అశోక్ రెడ్డి వచ్చి ఆయన అక్కడంతా అది మేనేజ్ చేసి ఉంటాడు. కానీ అశోక్ నాకు వాళ్ళు ఎవరని ఏమనే తెలియదు. ఓన్లీ హిందీలో మాట్లాడతారు, తుమ్ అస్సాం క్యూమ్ ఆయా, తర్వాత గౌహతి క్యూమ్ ఆయా, ఆ ఉదయ్ తుమార్ అకౌంట్కి ఒక ఇతర అమౌంట్ కలిసి ఆయా, అట్లా టైంపాస్ ఉన్నవారు నన్ను తిప్పుతా వాళ్ళ గమ్యానికి చేర్చేంతవరకు ఆ రకంగా అంతా హిందీలో మాట్లాడుతున్నారు. హిందీలో కూడా నేను ఇంకో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని సంబోధించుకునేది కూడా భాష ఐసా కరో, భాష ఏ టర్న్ కరో, అట్లా అందరి పేర్లు భాషనే అట్లా చేసినారు. కానీ 100% ఇది ఎక్కడైనా కానీ ఏదన్నా సమస్య వచ్చే పోలీసులకు చెప్పుకుంటాము. పోలీసులే మమ్మల్ని తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 100% ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. అక్కడ ఏంటంటే మా పిల్లోళ్ళు కానీ తర్వాత మీ మీడియాలో కిడ్నాపన్ రావడంతో ఇదంతా ఇష్యూ అయిపోయేందుకు విధి లేని పరిస్థితిలో నన్ను ఒల్లూరు స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసిన.